अज्ञातवासी निम्मगड रमेश हैदराबाद कुर्चने आंध्र प्रदेश फिब्रवरी एन कल पड़ता प्रकट जी बस नोट पंपचा दाखी मैं सीएस गार प्रभुत्म एन कल पड़ता की प्रभुत्म सिद्ध दादापू 11-12 वेल मंद की पोलीस की करोना वे अदे विधा रेवेन्यू टीचर्स पनचे अनेक मंदी की विधु निर्वहिता वाली करोना वी इंका कोई मल्ल वाल की अंत करोना वाल कोई आरोग्य समस्या सलवल्लों काबटी एन कल पड़ता प्रभुत्म सिद्ध लेदानी स्पष्ट मार्च निम्मगड्ड रमेश रिटैर अता रमेश रिटैर अप चंद्रबाबु नायडु एदो रकंगा राष्ट्रंलो एन्निकलु निर्वहिंचि तप्पुडु मार्गाल्लो कोन्नैना जेडपीडीसीलो एंपीडीसीलो सर्पंच स्थानालु गेलवालनि चेप्पि चंद्रबाबु नायडु प्रयत्निस्तुन्नाडु ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ నిమ్మగడ్డ రమేష్ సిగ్గు శరణం లేకుండా ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి లెటర్లనే పట్టుకొని ఆ లెటర్లను చదువుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎమ్మటే రాజీనామా చేయాలి అతనికి రాజ్యాంగ వ్యవస్థల మీద గాని లేతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గాని నమ్మకం లేదు అతను చంద్రబాబు నాయుడు నియమించాడు కాబట్టి 60 సంవత్సరాలకు రిటైర్ అయిపోయేటువంటి వయసులో అతను నియమించి 60 సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సంకనాకేటువంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిది చంద్రబాబు నమ్ముకొని ఇప్పటికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు గాని తెలుగుదేశం పార్టీ గాని ఏ రకంగా దెబ్బతిందో నిమ్మగడ్డ రమేష్ చూశాడు కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి ఇచ్చినటువంటి పదవికి హోదాగా నీ 4 నెలలు ఉంటావో 3 నెలలు ఉంటావో ఉండి తప్పుకుంటే బెటర్ గాని ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండి చేయమాక నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అయిపోయినాక మార్చులు అయిపోయినాక నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరు వచ్చి ఎన్నికల్లో ఎక్కడన్నా పోటీ చేయి నువ్వేంటో మేమేంటో తెలుసుకో అంతేగాని ఇటువంటి చిల్లర పనులు చేయమాక ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే ఉందా లేదు సార్ అసలు ఉద్దేశం ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనే పోయిన ఈ సంవత్సరం మార్చిలో టైం దగ్గిచ్చి ఎన్నికలు పెట్టాలని చెప్పి లోకల్ బాడీ ఎన్నికలన్నీ కూడా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు ఎన్నికలు పెట్టమని డబ్బులు కేటాయించి ఎన్నికల సంఘం ఇదే నిమ్మగడ్డ రమేష్కి ఇవ్వటం జరిగింది మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టమని చెప్పి ఇవ్వటం జరిగింది ఈ దుర్మార్గుడు 2 కేసులు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ లాక్డౌన్ లేదు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరోనా మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోకముందు నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు సంకనాయకి చంద్రబాబు చెప్పినటువంటి సలహాల ప్రకారం ఎన్నికలు వాయిదా వేసాడు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టబట్టే కదా ఉంది ఆ రోజు 2 కేసులు లేని రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేసి ఈరోజు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు పెడతా పంచాయతీ ఎన్నికలు పెడతా పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్కి ఒక ఓటు వేయాలి చిన్న గ్రామం అయితే 12 వార్డులు ఉంటాయి పెద్ద గ్రామం అయితే 16-20 వార్డులు ఉంటాయి అంటే ఒక్కొక్క వ్యక్తి 2 ఓట్లు 3 ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ బ్యాలెట్ తీసుకుని వాళ్ళు ఇచ్చి మళ్ళీ వీడేసి ఇచ్చి అవన్నీ తీసి లెక్క పెట్టి ఇదంతా కూడా కరోనా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో 2 కేసులు ఉన్నట్టుప్పుడు పెట్టలేనటువంటి దద్దమ్మ ఈ చోట ఇప్పుడు ఈ రాష్ట్రంలో 20 వేల కేసులు ఉన్నాయి రోజు 1000, 1500, 2000 కేసులు వస్తున్నాయి ఇప్పుడు ఎన్నికలు పెడతానంటే బుద్ధి జ్ఞానం లేదు వయసు వచ్చింది సిగ్గుజారం లేదు ఈ చంద్రబాబు నాయుడు ఈ నిమ్మగడ్డ రమేష్ వీళ్ళేం బయటికి రారు వీళ్ళు జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని లేఖలు రాసుకుంటూ 5 రోజుల్లో చస్తారు ఇక్కడ జనాన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకోదు నిమ్మగడ్డ రమేష్ కావచ్చు నిమ్మగడ్డ రమేష్ బాబు కావచ్చు ఎవడైనా కావచ్చు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నికలు పెడతానికి అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టంగా సిఎస్ గారు మా ప్రభుత్వం చెప్తుంది అధికారులు కూడా సిద్ధంగా లేరు ఆయన కోర్టులకు వెళ్తానన్నాడు ఇంకో చోటుకి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తాడు వెళ్ళమనండి ఏం డైరెక్షన్లు వస్తే మాకు హైకోర్టులు వస్తే సుప్రీంకోర్టులు ఉన్నాయి మా నిర్ణయాలు మేము తీసుకుంటాం ఈరోజు గవర్నర్ కలవబోతున్నారు సిఎస్ గారు గవర్నర్ కూడా ఆమోదిస్తే పెట్టుకోమని ఎందుకు గవర్నర్కి తెలియదు అంటారా గవర్నర్ రాజకీయాల్లో లేడు పరంగా తనకి సహకారం ఉండట్లేదని గవర్నర్ కలుస్తారు గవర్నర్ పరిపాలన పెట్టి పెట్టుకుంటారేమో మరి మనకు తెలియదు